నాటి నటి ఊర్వశి అందరికీ తెలిసే ఉంటుంది. చిరంజీవితో రుస్తుం చిత్రంలో కూడా హీరోయిన్గా నటించింది. స్వతహాగా మలయాళి అయిన ఆమె తన చిన్నతనంలోనే బాలనటిగా ప్రవేశించింది. ఆ తర్వాత చిరంజీవి, కమల్ హాసన్లతో పాటు ఎందరో స్టార్స్తో పనిచేసింది. తమిళం, మలయాళం, తెలుగు వంటి చిత్రాల్లో నటించింది. కాగా తాగుడుకు బానిసైన ఆమె మొదటి భర్తను, పిల్లలను కూడా వదిలేసి మరొకరి ప్రేమలో మాయలో పడి పిల్లలను నా అన్నవారు లేకుండా చేసింది. ఇక కమల్ హాసన్ భార్య కాని భార్య అయిన సారిక, కమల్ హాసన్ కూడా శృతి హాసన్, అక్షరా హాసన్లను వదిలేసి తన దారి తాను చూసుకుంది. ఇక తమిళంలో ప్రముఖ నటుడైన విజయ్ కుమార్, మంజుల కూతురు వినీత కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఆమె తెలుగులో ముత్తు, చంద్రలేఖ, దేవి చిత్రాల ద్వారా మనవారికి కూడా పరిచయమే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనిత తన రెండో భర్తకు పుట్టిన సంతానాన్ని తన జల్సాల కోసం మొగుణ్ణి బ్లాక్మెయిల్ చేసి అతని ఆస్తిలో వాటా కోసం ఆయన నుంచి ఎలాగైనా నెల నెలా భరణం రూపేణ డబ్బులను గుంజడానికి తన బిడ్డనే బ్లాక్మెయిల్ చేసి పోలీసుల రికార్డులోకి ఎక్కింది. ఇక మహానటి సావిత్రిది మరో దీనగాథ. ఆమె ఎప్పుడూ ఏ తప్పు చేయకపోయినా, జమినీ గణేషన్ చేతిలో మోసపోయినా కూడా ఆమె తన కూతురు చాముండేశ్వరిని సరిగ్గా చూసుకోలేదని, దాంతోనే ఆమె కూతురు అసలు తన తల్లి సావిత్రి పేరెత్తితని సహించే పరిస్థితిలో లేదని తెలుస్తోంది. ఇకనాడు కృష్ణ నటించిన సింహాసనం చిత్రంతో అదరగొట్టిన ఉత్తరాది మామ మందాకిని కూడా అదే బాపత్తని వార్తలొచ్చాయి. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన కన్యాదానం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఏకంగా చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా చిత్రంలో నటించిన రచన అలియాస్ రచనా ముఖర్జీది కూడా అదే కోవ. మహిమా చౌదరి నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఎందరెందరో. అసలు తమకు విలాసాలు, జల్సాలు ముఖ్యమైనప్పుడు కేవలం కలిసి జీవించడానికి వారు ప్రాధాన్యమివ్వాలి, కానీ తల్లులు కావాలనే కోరికతో పిల్లలను కని, వారిని చిన్నప్పుడే తమ కలహాలతో మనస్సుల్లో విషబీజాలు నాటి, ఆ తర్వాత తమ దారి తాము చూసుకునే బదులు అసలు విజయశాంతిలాగా పిల్లలే వద్దనుకోవాలి, లేదా భానుప్రియ, శాంతిప్రియలాగా జీవితంలో మోసపోయినా కూడా నవమాసాలు మోసి కనిపించిన పిల్లలను అనాథలను చేయకుండా వారి కోసమే బతుకుతున్న భానుప్రియ సిస్టర్స్ రాబోయే తరాల వారికైనా కనువిప్పు కలిగిస్తారేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.